సింగారపేట నుంచి నిత్య మాట్లాడుతూ ఉన్నాను. ఇది నేను నాన్ ఎట్లా చేసేది అట్లా అని చెప్పేసి చెప్పిస్తాను. దానికి వచ్చి మైదా ఎంత కావాలనో అంత ఎత్తుకోండి. ఒక మీ ఇంటికి కావాల్సినలో ఒక 4 టంబ్లర్స్ అట్లా అంటే 4 టంబ్లర్ ఎత్తుకోండి. దానికి పిండి వేసి పిసికేందుకు పాలు ఒకే 1 గంట పెరుగు కావాల. ఇప్పుడు ఎత్తి పెట్టిన మైదాని వేరే గిన్నెలో తనిగా వేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఎత్తి పెట్టిండే మైదాకి ఎంత ఉప్పు కావాలన్నా అంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, వెనక కొంచెం డాల్డా కావాలని యూస్ చేయొచ్చును, లేదంటే మీరు నెయ్యి కావాలను యూస్ చేయొచ్చును. ఇప్పుడు నేను 4 టంబ్లర్ ఎత్తిన్నాను. 4 టంబ్లర్ కావాల్సిన అలవు నేను ఇది డాల్డాగా ఎత్తి ఉన్నాను. ఇది 3 నుంచి చేరి బాగా మిక్స్ చేసుకున్నాడు. ఎలా మిక్స్ చేసుకునేసి దీంట్లోనే మనం మైదా వేసేసి ఒకే 1 గంట పెరుగు, కమ్మన్ పెరుగే వేయండి, పులుపు పెరుగు అంతా వద్దు. ఒకే 1 గంట పెరుగు వేసుకునేసి మనక పాలు అరవాసి నీళ్ళు అరవాసి పోసి పిసుకోవచ్చు. మనం ఇది చపాతి పిండి అలవుకు బాగా ఇదే మాదిరి అనుక పిసుకోవాలా. పిసుకునేసి పైన నెయ్యి పూసి పెట్టడాలా. నెయ్యి పూసి పెట్టేసి 3 అవర్స్ తాళీదా వచ్చి మనం వచ్చి ఇది చేసిమంటే బాగా ఇది వచ్చి మనం పూరి బరోటా అంతా నలిచే మరి సైజ్ చిన్నగా నలివల్ల కొంచెం దప్పంగా ఉండవల్ల నలిచేసి మామూలు మనం పెనంలో కాల్చే మాదిరి కాల్చి తిప్పివేసి ఎత్తేసి ఈ నాన్కు సైడ్ డిష్ వచ్చి చెన్నా మసాలా సూపర్ గా ఉన్నా. చెన్నా మసాలా మనం అందరమే చేస్తున్నాం వాళ్ళ ఇంట్లో, అది సైడ్ డిష్ గా పెట్టుకోండి, సూపర్ గా ఉన్నా. ట్రై చేసి చూడండి. ఉమెన్ క్రియేటర్స్ గ్రూప్ నుంచి నిత్య.